అభ్యున్నత కోసం ఏ ఉద్యమాలు చేయలేదు కానీ ఉద్యమకారిణి అని ఒక ట్యాగ్ తగిలించారు వామపక్ష మేధావులు ఆ ట్యాగ్ను అడ్డం పెట్టి భారతదేశంలో ఇరవై ఏళ్ళ నుండి మత చిచ్చు రాజేసినటువంటి ఆవిడ శతల్వాడ్ ప్రస్తుతం జైల్లో ఉంది ఏదైతే గోద్రా సంఘటన లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా ప్రొజెక్ట్ చేసి నిజాన్ని అబద్ధంగా ప్రపంచం మొత్తాన్ని నమ్మించి దాని ఆధారంగా ఎడిటోరియల్ కాలమ్స్ సినిమాలు రకరకాలైన చేసి అవార్డులైతే పొందింది అట్లాగే అనేక మందికి మధ్యన చిచ్చు పెట్టింది భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టడానికి ఇరవై సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు సోరో సంస్థ నుంచి నిధులు పొంది వ్యవషాలు వేసినటువంటి శీతల్వాడు ఆ మొన్న సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో అరెస్ట్ జైల్లో ఉంటే ప్రస్తుతం ఆమె బెయిల్ని నిరాకరించారు ఆమెతో పాటుగా మాజీ డీజీపీ ఆర్బి శ్రీకుమార్ల బెయిల్ దరఖాస్తున్న అహ్మదాబాద్ సెషన్స్ న్యాయస్థానం శనివారం తోసిపుచ్చింది గోద్రా అల్లల్ల అనంతరం దేశ విదేశాలు గుజరాత్ ప్రభుత్వానికి అప్రతిష్ఠ తెచ్చి అస్థిరపరిచేందుకు తప్పుడు పత్రాలతో కుట్ర పన్నారనే అభియోగాలు వీళ్ళ మీద ఉన్నాయి బెయిల్ మీద విడుదల చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని అదనపు ముఖ్య న్యాయమూర్తి డిడి దక్కర్ పేర్కొన్నారు కేసులో మూడో నిందితుడైన మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ మాత్రం బెయిల్ కోసం దరఖాస్తు కూడా చేయకుండా జైల్లోనే ఉన్నాడు